కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం సమయంలో రోడ్డుపైన బాణసంచ కాల్చినప్పుడు ప్రమాదవశాత్తు అగ్నిరవ్వలు ఎగిరి పక్కనే రోడ్డుపై వెళ్తున్న పత్తిలో ట్రాక్టర్పై పడటంతో ఆందోళనకు గురయ్యారు. ఆదోని మండలం అలసనగుత్తి గ్రామం నుండి ఎమ్మిగనూరుకు ప్రతి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్కులో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వలన రైతు సోమన్నకు సంబంధించిన 9 ఎకరాల్లో పండించిన 49 క్వింటాలు పత్తిలో 10 క్వింటాలు కాలిపోయింది. దీంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నాడు. అయితే సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నష్టపోయిన మొత్తానికి పరిహారం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అమ్ముకుందామని పత్యాలు చదువు తెచ్చిపెట్టినైనా అక్కడ పాస్బుక్ లేక ఇక్కడ ఏమో పాస్బుక్ ఇప్పుడు కొనుక తయారు చేసుకుని బయటకు వచ్చి ఇటు పోరాలని పెట్టుగా ఇంటికి వచ్చి కాల్చి పెట్టాప. ఎంత ఉంటా సరుకు మొత్తం? 40 కేజీలు. 9 ఎకరాలప్ప. ఏం పేరు? నీ పేరు సోమల్ల. ఎవరు? వాళ్ళు సందుకొత్తే.